ఇక వివరాల్లోకి వెళ్తే తిరుపతి జిల్లా కోట మండలం కోటపట్నంలో వెలిసిన శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అన్నప్రసాద వినియోగ కార్యక్రమం నిర్వహించారు. దాతల దాతృత్వంతో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం కోట గ్రామానికి చెందిన దుడ్డు కేశవులు, అరుణమ్మ, నరేంద్ర, విద్యాలత, సువిక్ష, సాయి వారి కుటుంబ సభ్యులు ఉభయ దాతలుగా వ్యవహరించారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన వందలాది మంది భక్తులకు ఈ అన్నప్రసాదాన్ని సద్వినియోగం చేసుకున్నారు. అనంతరం నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి దంపతులు చేతుల మీదుగా ఆలయ సాంప్రదాయం ప్రకారం దాతలకు ఆలయ సత్కారాన్ని అందించారు. ఆలయంలో నిర్వహిస్తున్న అన్నప్రసాద వినియోగ కార్యక్రమానికి దాతృత్వాన్ని అందించేందుకు దాతలు ముందుకొస్తున్నారని, దాతలు ఇంకా ముందుకొచ్చి దాతృత్వాన్ని అందించి శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులు పొందాలని శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య తెలిపారు. అలాగే ఇటీవల జరిగిన అమ్మవారి జాతర వేడుకల్లో భాగంగా ఈ నెల 30వ తేదీ నెల పోగన్లు పెడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆవులు సుబ్బయ్య, వెంపులూరు బాబురావు, పండగ సాయి, శరవణన్, సుధాకర్ స్వామి, శ్రీరామ్, సుధాకర్ బాలు, కృష్ణయ్య, ఆలయ కమిటీ సిబ్బంది, నాగేశ్వరరావు, సాయి, వెంకట కృష్ణయ్య, కుమార్, సుధీర్, కోసరం, కోటేశ్వరరావు, కృష్ణయ్య, రామయ్య, ఆలయ పూజారి సందీప్ పాల్గొన్నారు. ఖాళీ అలా రెక్క చక్క
తిరుపతి జిల్లా కోటపట్టణంగా వెలిసినటువంటి అందరికీ అమ్మ వరాల తల్లి చల్లని తల్లి ఆ అమ్మ దీవెనలతో జరుగుతున్నటువంటి అన్నప్రసాద వినియోగ కార్యక్రమము కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారి నల్లపల్లి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణతో 2021 సంవత్సరం డిసెంబర్ నుంచి ప్రతి శుక్రవారం జరుగుతున్నటువంటి ఈ మహాప్రసాద వినియోగ కార్యక్రమం చాలా చక్కగా జరుగుతుంది. ఈ కార్యక్రమం దాతల దాతృత్వంతో ఎంత వైభవపేతంగా జరుగుతున్నందుకు అందులో ఎంత డబ్బున్నా ఎంత ఆస్తులున్నా ఎంత బంగారున్నా భోజనంలో ఉన్నంత తృప్తి దేనిలో లేదు. అందుకని దాతలు ఈ విషయాన్ని తెలుసుకొని అన్నంలో ఉన్నంత పుణ్యం దేంట్లో లేదని చెప్పేసి ఎంతమందో దాతలు ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. కావున కోటమ్మ తల్లి ఆశీస్సులు ఎల్లవేళలా దాతలందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ ఈనాటి దాతలు కోట పట్టణంలో ఉన్నటువంటి దుడ్డు కేశవుల గారు, అరుణమ్మ గారు, నరేంద్ర గారు, విద్యాలత గారు, వాళ్ళ పాప చిరంజీవి, సుభక్ష సాయి ఇళ్ళ దాతృత్వంతో ఈరోజు కొన్ని వందల మంది ఈ ప్రసాదం తీసుకున్నారు. తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇదే మన కోటమ్మ తల్లి దేవస్థానం ఆవరణలోనే రేపు వచ్చే నెల 4వ తేదీ జరుగుతున్నటువంటి శ్రీదేశ అక్షయ సేవా సమితి వారి ద్వారా దాతల దాతృత్వంతో 20 మందికి 10th క్లాస్ మంచి మార్కులు వచ్చినటువంటి విద్యార్థులకి ఒక్కొక్కరికి 5,000, ఇంజనీరింగ్ చేస్తున్నటువంటి వారికి 10,000 లెక్కన అందరికీ మనకి ఇస్తున్నాం. ఆ రోజు ఒక ల్యాప్టాప్, 3 కుట్టు మిషన్లు, వికలాంగులకి 3 చక్రాల బండి అవి అందజేస్తున్నాం. కావున దాతలు కూడా ఈ కార్యక్రమాలకు తోడ్పాటు అందజేయగలరని, ఈ కార్యక్రమం అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తారని మనస్ఫూర్తిగా ఈ మంచి సేవా కార్యక్రమంలోకి అందరినీ ఆహ్వానిస్తున్నాం. సాయిరాం.